హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విఎన్ బ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ సాబుదానా వడలు. సాబుదానా వడలకు కావాల్సింది, నేను మీడియం సైజ్ సాబుదానా తీసుకున్నానండి. కావాలనుకుంటే మీరు చిన్న సాబుదానాతో కూడా చేసుకోవచ్చు. ఈ సాబుదానాని మనం మూడు నాలుగు గంటలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూడు ఆలుగడ్డలు తీసుకోవాలండి. నేను మీడియం సైజ్ ఆలుగడ్డలు మూడు తీసుకున్నాను. వీటిని ఒక కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఉడకపెట్టిన ఆలూని ఇలా స్మాష్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత కారం, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది. ఇలా వేడెక్కిన ఆయిల్లో ఇలా సాబుదానా వడలు వేసుకోవాలి. ఇలా సాబుదానా వడలు చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. మీరు రౌండ్గా కూడా వేసుకోవచ్చు అండి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్ ఇలా కలర్ వచ్చేంతవరకు ఉంచుకొని తీసేయాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే సాబుదానా వడలు రెడీ. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.